నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణి భాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని. మే 1వ తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అయ్యో తప్పకుండా. గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు. ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి, మేషం, కర్కాటకం, లేకపోతే తుల, లేకపోతే మకరం, ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ. కర్కాటక సంక్రమణం దక్షిణాయనం, మకర సంక్రమణం ఉత్తరాయణం, అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం, మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం, చాలా ప్రాశస్త్యమైనటువంటి రోజులు. అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు. మరలా అటువంటి ప్రాశస్త్యం కలిగిందే గురుడి యొక్క మార్పు. ఈయన ఇప్పుడు మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం 2వ పాదం అయినటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. గురుడి మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ దేవగురువు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది. ఎలా దానికి అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడెప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేరీ నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ, ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది. అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్త్యం ఉంటుంది. అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు. ఇప్పుడు గురుడు ఉన్నారు, యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు. ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు. గురుడు జాతకంలో బాగా లేకపోతే, నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని. సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా, గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా ఆలస్యం అవుతుంది. నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది. ఎప్పుడు 1వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంట సరిగ్గా 1 గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక 2వ పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు. ఆ స్నానం చేయడం అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని, ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో 12 రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ 12 రోజుల పాటు ఆ నదికి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. అందులోనూ అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు. అనగా ఏదైనా ఒక నదికి కానీ పుణ్యనదికి కానీ పుష్కరానికి కానీ వెళ్ళినప్పుడు సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది, అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ప్రయోజనం ఉండదు. ఎలా సంకల్పం చెప్పుకోవాలి? ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమను, లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పపూర్వకంగా చెప్పాలి. అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం, మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అంట. అలాగే అక్కడ ఉన్న వాళ్ళే ఆ సంకల్పం చెప్పుకోవాలి. అలా ఏదైనా ఒక బ్రాహ్మణుడు అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది, శాస్త్రోక్తంగా జరుగుతుంది. అఘమర్షణము అన్నారు అంటే పాపాలని పోగొట్టేటువంటి స్నానము. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం ఉందా? ఉంటుంది, ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు. గంగే చేమనే కృష్ణ గోదావరి సరస్వతి మనం చెప్తాం. లేదా అక్కడికి వెళ్ళిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ప్రవృత్తి ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు ఆ నీళ్లు పోసుకోవచ్చు, సంకల్పం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఆ నీళ్లకి 12 రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు. అద్భుతం. ఇది పుష్కరానికి సంబంధించినటువంటి అంశం. అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు, మరి ఏమైనా వక్రగతి ఏమైనా ఉందా ఆయనకి, ఇత్యాది విషయాలు, అలాగే ద్వాదశ రాశులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు. లాభాలు అయితే హ్యాపీయే కానీ నష్టాలు అయితేనే కదా మరి ఏం చేసుకోవాలంటే, ఆయన అనుగ్రహం కావాలి అని పరితపించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక్కసారి వాటి గురించి ఇప్పుడు వివరంగా. మరి కన్యా రాశి వారికి నవమం అంటేనే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. 9th ప్లేస్ ని ఎలా ఇవ్వబోతున్నారండి రిజల్ట్స్?
ముఖ్యంగా తొమ్మిదిలోకి వచ్చారని ఆనందపడడం కన్నా అష్టమాన్ని దాటారనేది ఆనందమే చాలా ఎక్కువ. ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం అష్టమంలో ఉన్నప్పుడు చాలా బాధిస్తుంది. అందులో గురుడు గాని రవి గాని శని గాని ఉన్నప్పుడు చాలా పీడ ఎక్కువగా ఉంటుంది. అష్టమ గురుడు దోషం పోయింది అంటేనే చాలా గొప్ప విషయం. ఇక ఆయన మంచి ఇవ్వబోయినా పర్వాలేదు, అసలు అష్టమంలోంచి పోతే చాలా మంచిది. ఎందుకంటే మీరు కన్యారాశి వారిని చూడండి, వాళ్ళలో తీవ్రమైనటువంటి మానసికంగా ఉండేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అష్టమంలో ఉన్నప్పుడు. అలాగే జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వస్తువులు ఏమైనా గత సంవత్సరంగా చూసుకుంటే ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుండి ముఖ్యమైన అవకాశాల వరకు ప్రతిదీ దగ్గర వరకు వచ్చి పోతుంది. ఫోన్లు దొబ్బేయడం, ల్యాప్టాప్లు దొబ్బేయడం, లేకపోతే వాళ్ళ ఇంక ఏదైనా ముఖ్యమైన వస్తువులు పోవడం, వాటిని దొంగతనం చేయడం ఇతరులు, ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు నవమ స్థానంలోకి వెళ్ళడం వల్ల తొమ్మిది అనేటువంటిది అతిపెద్ద కోణము. 1, 5, 9 స్థానాల్లో భాగ్యంలో గురుడు ఉండడం అనేది చాలా అదృష్టం. ఎందుకు అంటే మూడు కోణాలు యాక్టివేట్ అవుతాయి. తొమ్మిదిలో ఉన్న గురుడు లగ్నాన్ని జన్మరాశిని చూస్తారు, సప్తమ ఈ పంచమ కోణాన్ని చూస్తారు, అలాగే ఈ రాశికి సప్తమ స్థానాన్ని చూస్తారు, పంచమ దృష్టితోటి జన్మరాశిని చూస్తారు, అలాగే సమసప్తక దృష్టితోటి పంచమాన్ని చూస్తారు. ఇలా 1, 5, 9 మూడు కోణాలకి గురు స్పర్శ దృష్టి స్థితి సంబంధమైనటువంటిది ఉంటుంది. అందువల్ల మూడు కోణాలు యాక్టివేట్ అవుతాయి. లక్ష్మీస్థానం త్రికోణంచ విష్ణు స్థానంచ కేంద్రకం ఉన్నారు. అలాగే ఈ లక్ష్మీస్థానాల్లో గురుడు సంచారం ఉండడం వల్ల, నవమంలో ఉండడం వల్ల చాలా గొప్ప శుభ ఫలితం అది. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నారు. సుభోజనము అంటే ఇప్పటి వరకు వారికి భోజన సౌఖ్యం లేకపోయినా భోజన సౌఖ్యం ఎలా వస్తుంది, వివాహం జరగడం వల్ల వస్తుంది. అలాగే గృహలాభము అన్నారు, బంగారం లాభము, కాంచనము, వస్త్ర కాంచన సన్నిభం. అలాగే ఈ ఉండడానికి ఒక ప్రాంతాన్ని అనగా ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని, ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని, ఒక స్థిరమైనటువంటి కుటుంబాన్ని, వీటన్నిటినీ కూడా గురువిస్తారు. అష్టమం సౌభాగ్య స్థానంగా కూడా చెప్తారు. దీనివల్ల ఏమైనా వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చి విడిపోతున్నటువంటి వాళ్ళని కలిపేటువంటి గ్రహం గురుడు. అలాగే పూర్వపుణ్యస్థానం కాబట్టి అది భాగ్యము అనగా పుణ్యస్థానం, దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ తీర్థయాత్రలు చేయడము, పుణ్యనదీ స్నానాలు చేయడము, అలాగే ఏదైనా మంచి దేవాలయాలను సందర్శనం చేయడము, లేదా సాధు సత్పురుషుల యొక్క సందర్శనం జరగడం, గురువుల యొక్క అనుగ్రహం కలగడం, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి ఉంటాయి. అనగా ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వల్ల ఆనందంగా ఉండడం, వ్యాపార లాభం వల్ల ఆనందంగా ఉండడం, వ్యాపారాన్ని విస్తరించుకోవడము, లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారం పెట్టి లాభపడము, సంతానం అభివృద్ధి చెందడము, సంతానం కలగడము, వివాహం జరగడము, అలాగే దాంపత్య జీవనం బాగుండడము, ఇంట్లో మనం గతంలో తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని కానీ, ముఖ్యమైనటువంటి విలువైన వస్తువుల్ని కానీ, ప్రాపర్టీస్ని కానీ బయటికి తీసుకురావడం, ఇటువంటివన్నీ కన్యారాశి వారికి జరుగుతాయి. అలాగే ఇంట్లో శుభకార్యక్రమాలు నిత్యం జరగడానికి కూడా గురువు కారణమవుతారు. కాబట్టి కన్యారాశి వారికి ఇది చాలా మంచిది. ప్రత్యేకించి అష్టమాన్ని వదిలేశారు కాబట్టి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అయినప్పటికీ ఏమైనా ఆరాధన చేసుకోవాల్సింది? గురువు యొక్క ఆరాధన చాలా మంచిది. ప్రత్యేకించి సిద్ధమంగళ స్తోత్రం లాంటివి, గురుపాదుకా స్తోత్రం లాంటివి, దక్షిణామూర్తి స్తోత్రం, ఇటువంటివి ఏవైనా సరే చేయవచ్చు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరాన్ని. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.